ఖచ్చితంగా చట్టం తీసుకొని రావాలి. ఆ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యంగా ఉంటాం. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆ విషయం మీద పోరాటం చేస్తాం. ఎందుకోసం అంటే దేశానికి అన్నం పెట్టే రైతు అడుగుతున్నది మినిమం సపోర్ట్ ప్రైజే. వాళ్ళు మ్యాక్సిమం సపోర్ట్ ప్రైజ్ అడుగుతలేరు. అడుగుతున్నది కనీస మద్దతు ధర. పంట వేస్తే మాకు ఇంత వస్తుంది అనే ఒక ధీమా, ఒక భరోసా మాకు ఉండవలసిన అక్కరే ఉన్నది. మేము దళారుల పాలో వ్యాపారుల పాలో కాకుండా గౌరవంగా జీవించే పద్ధతి ఉంటుంది అని ఇవాళ దాదాపు 15 కోట్ల రైతు కుటుంబాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది చాలా న్యాయమైన డిమాండు, సముచితమైన డిమాండు. కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా భారత ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ యొక్క కనీస మద్దతు ధర యాక్టును కూడా వచ్చే పార్లమెంట్ సమావేశాలలోనే పెట్టాలి. దాని మీద కూడా మా పార్టీ తరఫున మేము అక్కడ పోరాటం చేస్తాం. తప్పకుండా కేంద్రం మంచిగానే స్పందిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి తప్ప నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కరోనాకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ జరిగిన సమయంలో కూడా నేను ప్రధానమంత్రి గారికి కుండ బద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి మాట్లాడితే ఆత్మ నిర్భర్ కృషి ఇస్ దేశ్ మే బహుతీ ఆవశ్యక హే. ఇసిలేకే హమ్ బహుత్ బడీ ఆబాదీ వాళ్ళ దేశ్ హే. హమారా పాపులేషన్ ఆజ్ 140 కరోడ్ కే కరీబ్ కరీబ్ జా రహా హే. 138 కరోడ్ తో అభీ కహా జా రహా హే. మేరే ఖ్యాల్ సే కుచ్ దినో మే 140 కరోడ్ భీ జా సక్తా హే. అగర్ హమారే పాస్ కోయి బాధా పడా కృషి మే, హమారే కృషి మే కుచ్ బాధా పడా तो हमको खाना खिलाने का क्षमता इस पूरी दुनिया में किसी देश के पास नहीं है. पूरी दुनिया में कोई देश का स्थिति ऐसा नहीं है जो हमको खाना खिला सके. तो इसीलिए सबसे पहले देश में खाने पीने का व्यवस्था ठीक से हो, इसलिए कृषि क्षेत्र को आत्मनिर्भर बनाना बहुत ही जरूरी है. इसीलिए मैं प्रधानमंत्री से आग्रह करता हूँ बहुत विनम्रपूर्वक कि कृषि क्षेत्र को, भारत के कृषि क्षेत्र को, भारत के किसान को सबसे पहले टॉप प्रायोरिटी में आत्मनिर्भर बनाया जाए. ये बहुत ही अहम मसला है. इसको कोई दूसरे तरीके से नहीं लेना चाहिए. इसको सक्षम तरीके से, एक पॉजिटिव तरीके से, लोकतंत्र में हर किसी का डिमांड होता है. ये अच्छा डिमांड है और सारे देश के हित में है, हमारे किसान के हित में है. अगर प्रधानमंत्री जी किसान के हित चाहते हैं तो किसान को और कृषि क्षेत्र को, दोनों को आत्मनिर्भर बनाना चाहिए. इसीलिए हम ये डिमांड कर रहे हैं. तो तरवा तक అదే విధంగా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ తేవడం ద్వారా, అదేవిధంగా కేసులు ఎత్తివేయడం ద్వారా, కృషి క్షేత్రను ఆత్మనిర్భరం చేయడం ద్వారా, రైతు లోకంలో ఒక ఆత్మవిశ్వాసం కలిగించడం ద్వారా చాలా మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది, మీరు అవలంబించిన విధానాలు కరెక్ట్ కాదని చెప్పి మీరు తెలుసుకున్నారు, మీరు సారి కూడా చెప్పినారు. కాబట్టి ముందుకు వచ్చి ఈ పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.